మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏస్టార్ ప్రోగ్రామ్ ని చూస్తూ అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇకపోతే ఇవాళ ఒక్కసారి వార్త చూడండి మిత్రులారా. అంటేనేమో, నా మీద విముఖ దాడి, కొన్ని యూట్యూబర్లతో తిప్పేయడం, ఇంకొంతమందితో పిటిషన్లు ఇప్పించి కేసులు కట్టిపోయడం, ఇంకొంతమందితో దాడులు చేపించడం అవసరం అనుకుంటే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టుకోవడం చేస్తున్న రేవంత్ రెడ్డికి, రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల రెడ్డికి సూటిగానే చెప్పదలుచుకున్నా మిత్రులారా. ఈ ప్రభుత్వానికి నేను సూటిగానే చెప్పదలుచుకున్నా. ఏంది ఇకపోతే, నేను అవును నేను మేస్త్రినే, నువ్వు మేస్త్రివి కాదు, మేస్త్రి పేరు చెప్పుకునే స్థాయి అర్హత నీకు లేదు. వాళ్ళు పొద్దుగల నుంచి సాయంత్రం దాకా ఇటిక ఇటిక పేర్చి ఓ ఇల్లు కడతారు. నువ్వేం చేస్తావు? బ్యాగులు మోసే దొంగవి, ఓటు నోటు దొంగవి నువ్వు. 10 మంది ఇల్లు కట్టే మేస్త్రీలకి నీకు ఏమన్నా పోలికున్నదా? నీకు ఏమన్నా పోలికుంటుందా? ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కొట్లాడుతుంటే, ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగితే ఓ ఇల్లు అవుతుంది అని చెప్పేసి ఆ ఇల్లుకు వ్యతిరేకంగా కొట్లాడి ఆ ఇల్లును కూల్చే కుట్ర చేసినటువంటి ఓటు నోటు దొంగవి, తెలంగాణ ద్రోహివి నువ్వు. మేస్త్రి అంటే ఎట్లా నమ్మాలే? నువ్వు గుంపు మేస్త్రివి కాదు, మేస్త్రివి కాదు, తెలంగాణ ద్రోహివి, తెలంగాణ ద్రోహివి. మేస్త్రి పేరు చెప్పే స్థాయి కూడా నీకు లేదు. గుర్తుపెట్టుకో, గుర్తుపెట్టుకో. ఏదో అంటున్నాం వింటురు కదా అనుకునేవు, నువ్వు నువ్వు ఈ జన్మలో మేస్త్రివి కాలేవు. మేస్త్రి అంటే ఒక్కసారి పోయి చూడు. పొద్దుగాల నుంచి పొద్దుగా దాకా 20-20 కిలోల ఇటుకలు ఉంటాయి. ఎనకడాల్లో చిన్నవి ఉండే కానీ 20 కిలోల ఇటుకలు లేపి మాలు కలిపి పెట్టాలంటే ఎంత కష్టమో నీకు తెలియదు. చెమటలతోటి ఇల్లు నిర్మిస్తారు. నువ్వు ఆ ఇల్లు కూల్చే దొంగవి. నువ్వు ఎప్పుడు మేస్త్రి కాలేవు. ఇంకేమంటున్నావు, బీఆర్ఎస్ కు గోరి కట్టే మేస్త్రిని. బీఆర్ఎస్ గోరి కట్టే మేస్త్రివా? ఇది ఈ ముఖం చూడరి, దొంగ లెక్క లేడు, దొంగ లెక్క లేడు. గీన గోరి కడతాడు. నువ్వు గోరి కట్టలేవు, ఏం కట్టలేవు. జర్రంతా ఒప్పుకోవట్టు, జర్రంతా ఒప్పుకోవట్టు, నీ కథ అయిపోయింది. నువ్వే ఒప్పుకున్నావు. ఏమన్నావు తెలుసా? ఇది జస్ట్ ఇంటర్వెల్ అన్నావు. ఇంటర్వెల్ అంటే సినిమా 2.5 గంటలు ఉంటే గంట ముందట గంట తర్వాత ఉంటుంది కదా. ఆల్రెడీ నెలకే 45 రోజులకే నువ్వు ఇంటర్వెల్ అన్నావు. అంటే ఇంకో నెల 45 రోజులు ఉన్నాయి, నువ్వు ఒప్పుకుంటున్నావు అన్నట్టు లెక్క. ఇంకేమంటున్నావు మిత్రులారా, ఈ గుంపు మేస్త్రి అని చెప్పుకునే ఈ ఓటు నోటు దొంగ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి అయినాకన్న భాష బాగుండాలి కదా, ముఖ్యమంత్రి స్థాయి ఉండాలి కదా. ఉన్నానా వద్దా? పైగా ఇంకొక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రం కోసం ప్రాణాలు పనంగా పెట్టినటువంటి బిడ్డను మాట్లాడేటప్పుడు ఎట్లుండాలి? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి కదా. అది వదిలేసి వీధి రౌడీల కంటే చిల్లరగా బిహేవ్ చేస్తుండే ఈ రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డిని కామెంట్ చేస్తే కొంతమంది పేటిఎం బ్యాచ్ గాళ్ళు ఊర కుక్కలు మురిగే ప్రయత్నం చేస్తాయి. గీటికి ఆగ్న శివసరెడ్డి భయపడతాడు. ఏమంటుండు, చార్లెస్ శోభారాజ్ చెద్దరు కప్పుకొని పడుకున్నాడు. ఇంకేమంటుండు, పులి లెక్క బయటకు వస్తాడట, రమ్మను బోన్లో వేసి బొంద పెడతాం. కేసీఆర్ కొనపానంలో ఉన్నాడు, గొంతు విసుకుతామా అంటుండు. ఏమనాలండి, ఈ భాష మాట్లాడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏమనాలే నేను? సరే ఒక వేరే వ్యక్తిని అంటున్నావా? సరే పోనీలే అనుకోవచ్చు. తెలంగాణ ద్రోహులు అంటున్నావా? అరే నా జాతి కోసం అంటుండేమో అనుకోవచ్చు. తెలంగాణ కోసం కొట్లాడినటువంటి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని గొంతు విసుకుతావా? సిగ్గున్నదా ఆయనకి మాట్లాడినకి? సిగ్గున్నదా? స్క్రిప్ట్ రాసించడానికి ఉన్నాడా? లేకపోతే నువ్వే లోపలించి చెప్తున్నావా? సిగ్గుండాలి రేవంత్ రెడ్డి, నీకు సిగ్గుండాలి. ఏమంటున్నావు, కేసీఆర్ గొంతు విసుకుతావా? ఆయన ఏంటిగా కూడా వీకలేవు. నేను చెప్తున్నా కదా, ఆయన ఏంటిగా కూడా వీకలేవు. నువ్వు, నీ యూట్యూబర్లు, నీ మేనేజ్ అయిన మీడియా, నీ కేంద్రము, భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ కదా. ఇలా బీజేపీ వాళ్ళని అడుగుతున్నా, నిన్న అడిగినా ఇవాళ అడుగుతున్నా. ఎందుకు ఖుష్బు స్పందిస్తుంది, ఈ రఘునందన్ రావు, ఈ బండి సంజయ్, ఈ కిషన్ రెడ్డి ఎందుకు స్పందించారు? ఒక మహిళను, ఒక ఆడబిడ్డను పోలీసు వాళ్ళు అంగబట్టి, ఎంటికలు బట్టి కురుసభలో కురులు గుంజినట్టు గుంజుతుంటే ఎందుకు మీరు మాట్లాడతలేరు? భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ కాకపోతే మీరు ఎందుకు మాట్లాడతలేరు? నిజంగా ఇది బీఆర్ఎస్ పార్టీ వేసి ఉంటే ఈ ఇష్యూ దేశవ్యాప్తమైన ఇష్యూ ఉండు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగితే మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ జెండా మోసినటువంటి ఆడపిల్ల కురుడు వీకేస్తే, గుంజుతుంటే, కింద పడేస్తే ఎందుకు స్పందిస్తలేరు? అంటే మీ లోపాయకర బంధం బయటపడుతుంది. భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ అని బయటపడుతుంది. ఒకటే కాదు, ఈ తల్లి కురుడు వంటి గుంజుడే కాదు,
ఇంకో తల్లి ఆ మహానటి భారతీయ జనతా తెలంగాణ పార్టీ అధ్యక్షులు తమిళసై గారు. కోదండరామ్ గారేమో పొలిటికల్ లీడర్ కాకపోతాడు, ప్రొఫెసర్ నా జాతి కోసం పార్టీ నుంచి బయటకు వచ్చి కొట్లాడినటువంటి అద్భుతమైన వాయిస్ ఇచ్చినటువంటి దాశోశ్రవణ్ ఏమో లీడర్ కాదాడు. ఒక పార్టీ అధ్యక్షుడేమో పొలిటికల్ లీడర్ కాడు కోదండరాము, కానీ పార్టీ కోసం అంతకంటే ముఖ్యంగా జాతి కోసం పనిచేసినటువంటి ఓ మామూలు కార్యకర్త అధ్యక్షుడేం కాదు. శ్రవణ్ ఏమో అడ్డం వస్తాడు. అందుకనే చెప్తున్నా ఇది భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ, ఇది భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నా. నేను ఆషామాషిగా ఏం చెప్పట్లేదు, మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి. గీ గుంపు మేస్త్రి, గీ దొంగ, ఓటు నోటు దొంగ, గుంపు మేస్త్రి అనకండి దయించి. నేను కైండ్లీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈయన గుంపు మేస్త్రి కాలేడు. మేస్త్రి అన్న పదం ఈయనకు పనిచేయదు. ఈయన ఓటు నోటు దొంగ, తెలంగాణ ద్రోహి, తెలంగాణ ద్రోహి గుర్తుపెట్టుకోండి, ఈయన తెలంగాణ ద్రోహి. గుంపు మేస్త్రి అని చెప్పేసి మనం ఆగం కావద్దు. చూడండి, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కోదండరామ్ రెడ్డి. ఈ రామ్ రెడ్డి ఇన్ని రోజులు నిరుద్యోగులని రెచ్చగొట్టి అక్కడికక్కడికి వెళ్ళి స్పీచ్లు ఇచ్చి, దొంగ ఉపన్యాసులు ఇచ్చి, అమాయకుల్ని నిరుద్యోగుల్ని ఆగం చేసి ఇవాళ ఏం చేసిండు, ఆయనకు ఉద్యోగం తెచ్చుకున్నాడు. ఆయనకు ఉద్యోగం తెచ్చుకున్నాడు. నిజంగా ఆయన ప్రొఫెసర్ అయితే, నిజంగా ఆయన ఉద్యమకారుడు అయితే, నా బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినాక కదా నేను ఎమ్మెల్సీ తీసుకుంటా, నాకు ఉద్యోగం ఎక్కుతా అనాలి కదా. అదేం లేదు ఆ ఓటు నోటు దొంగ. అందుకనే నిన్నయాక మొన్న 15 తర్వాత ప్రజాస్వామ్యాన్ని చూసిన అని ఉద్యమాన్ని కించపరిచే విధంగా మాటలు మాట్లాడిండు రేవంత్, ఈ కోదండరాం. రేవంత్ రెడ్డికి చంద్రబాబుకు అనుకూలంగా స్పీచ్లు ఇచ్చిండు ఈ కోదండరాం. ఎందుకు ఇచ్చిండయా అంటే ఈ ఎమ్మెల్సీ పదవి కోసం. నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి, తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొట్టే విధంగా మాట్లాడి, 15 తెలంగాణలో ప్రజాస్వామ్యమే లేదన్నట్టుగా, రేవంత్ రెడ్డి వచ్చినాక ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం కనిపించినట్టుగా మాట్లాడినటువంటి కోదండరామ్ రెడ్డి మాయ మాటల కత్తికి తేనె పూసిన మాటల వెనకాల కారణం ఏందో తెలుసా? ఆయనకు ఎమ్మెల్సీ పదవి కోసం. నిరుద్యోగులారా ప్రశ్నించండి, పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే కదా మా గురించి, మరి ఎందుకు నువ్వు పదవి ఎక్కినవు? నీ పదవి కోసం మమ్మల్ని రెచ్చగొట్టినవా సన్నాసి అని అడుగు. తప్పు లేదు, ఎందుకంటే బిడ్డలు చచ్చిపోతుంటే ప్రాణాలు వదిలేస్తుంటే ఈయన కనీసం ఉద్యోగానికి రాజీనామా చేయండి పెద్ద మనిషిగా. ఇకపోతే టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి మీద ఎంతమంది మాటలు మాట్లాడినప్పుడు, డీజీపీగా ఉన్నప్పుడు ఎన్ని కారుకూతలు కూసిరు, ఎన్ని డ్రామాలు ఆడిరు, మళ్ళీ తీసుకొచ్చారని పెట్టుకున్నారు. దీని వెనకాల చాలా పెద్ద కథనే ఉంది. రజిని, ఎవరు రజిని? రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు టీఎస్పీఎస్సీలో అసలు రాజకీయ కోణమే ఉండదన్నారు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన రజిని ఎవరు అంటే దీని ఉద్దేశం ఏంది? ఈ మాట్లాడితే అంటే ఆకుల శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్ళాలి, ఓ 4 గ్యాంగ్లు కట్టుకొని ఇంటికి వెళ్ళిపోయి ఆ గ్యాంగ్లు కట్టే పెద్ద మనిషి, ఆ గ్యాంగ్లు కనిపించే పెద్ద మనిషి గిన్నే. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు బంధువుల మట్టు దౌర్జన్యం, భూ యజమానిపై దాడి, సరూర్నగర్లో నరసింహారెడ్డి భూములు లీజ్ తీసుకున్న రాజవర్ధన్ రెడ్డి గడువు ముగిసిన ఖాళీ చేయలేదు అంటే 50 తీసుకుపోయి నరసింహారెడ్డి మేము కొండలరెడ్డి బంధువుల మట్టు 50 గొడవ. ఈ కొండలరెడ్డి తీన్మార్ మైపాల్ కొంతమంది యూట్యూబర్లు ఆకుల శ్రీనివాస్ రెడ్డి మీద వీడియోలు చేయాలి, తిట్టాలి, ఆకుల శ్రీనివాస్ రెడ్డి మీద కేసులు పెట్టిపోయాలి, వీలైతే ఆకుల శ్రీనివాస్ రెడ్డిని కొట్టిపోయాలి. గీళ్ళది కోదండరాము రెడ్డి మాట్లాడుతుంటే ప్రజాస్వామ్యం పరిణామం ఇల్లిచ్చిందని పెద్ద పెద్ద మాట్లాడుతుండు. మరి గీన సాగు కారణం ఎవరు కోదండరాము రెడ్డి గారు చెప్పగలరా? అనారోచిత నిర్ణయాల వల్ల ఇలా ఆర్టీసీ వాళ్ళు, మన ఆర్టీసీ వల్ల ఆటో డ్రైవర్ చచ్చిపోతారు, దాని గురించి ఎన్నడన్నా మాట్లాడినవా? ప్రతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేపిస్తుంది, మాట్లాడినవా? రైతు బంధు రాలే, 2 కింద పడాల్సిన రైతు బంధు రాలే, అడిగినవా? గదే ప్రజాస్వామ్యం అనుకుంటున్నావా? వరంగల్ మహిళల మీద కొడుతున్నారు పోలీసు, ఓ లాకప్ డెత్ అయింది, దాని మీద మాట్లాడినవా? గదే నువ్వు కోరుకునే ప్రజాస్వామ్యమా కోదండరామ రెడ్డి గారు? చెప్పాలి, నువ్వు చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎక్కినా అని సంతోషపడుతున్నావు, కాదు కుదరదు, రాసి పెట్టుకో,
రాసి పెట్టుకో, నీ చరిత్ర నువ్వే మసకపార్చుకుంటున్నావు. ఇక కాంగ్రెస్ లోకి పాల్బాయ్ రజనీ. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకంలో రాజకీయం రమేమే ఉండదని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పాల్బాయ్ రజనీ టీఎస్పీఎస్సీ సభ్యురాలుగా చేసినటువంటి రేవంత్ రెడ్డి. ఇట్లాంటివి దాస్తే దాగుతాయా? దాస్తే దాగుతాయా రేవంత్ రెడ్డి? నీ మీడియా ఆప్తుగా వికారాబాద్ అడవులపై రాడార్ తిడుగు. వికారాబాద్ అడవులపై ఈ రాడార్లు ఏం చెయ్యి? తెలంగాణనే దొంగలు పిడుగులు లెక్క పడ్డరు, పిడుగులు లెక్క పడ్డరు. ఆ పిడుగులకి సపోర్ట్గా రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రులు, మేధావు మూసుకేసుకున్న కోదండరాం లాంటి వాళ్ళు తెలంగాణ ధృవులంతా కలిసి ఏకమవుతారు, ఏకమవుతారు. అంతకు మించి ఏముండదు. చెన్నైకి మన కార్నింగ్, హైదరాబాద్ గుడ్ బై చెప్పిన 1,003 కోట్ల ప్లాంట్. నేను చెప్పిన కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది, ఉద్యోగాల పేరుతోటి అమాయకులు రెచ్చగొట్టిరు కదా. ఈ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉన్న ఉద్యోగాలు ఓడిపోతాయి, ఉన్న ఉద్యోగాలు ఓడిపోతాయి. హైదరాబాద్ బ్రాండ్ మాయమయ్యేటట్టుంది. అబద్ధాలతోటి అధికారంలో రావచ్చు కానీ అభివృద్ధి చేయలేరు, అభివృద్ధి చేయలేరు. కాబట్టి ఈ సన్నాసులకు రాష్ట్రాన్ని నడిపించే దమ్ము లేదు కాబట్టి బాధ. ఇంకేమంటున్నావు? జ్ఞానవాపి కింద హిందూ ఆలయం. మనం మొన్న చెప్పినాం, ఇవాళ చెప్తున్నాం, మొన్న చెప్పినాం, మళ్ళీ చెప్తున్నాం. హిందూ ధర్మం అనేది 1,000 సంవత్సరాల నుంచి ఈ జాతి ఈ వేద భూమిలో ఉంది. కొంతమంది దురాక్రమదారులు వచ్చి వాటిని పడగొట్టి వాటిని కూల్చితే మన హిందుత్వంలో, ముఖ్యంగా హిందుత్వంలో బానిసత్వపు భావజాలం వచ్చినాక దేవాలయాలు దాదాపు 1,036,000 గుళ్ళు కూలిపోయినాయి. దాని గురించి మనం మాట్లాడలేకపోయినాం. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఏం లేదు, పరిస్థితి ఏం లేదు. మసీది కింద దేవాలయ మానవాళ్ళు, స్తంభాలు, బండరాలు, ఆలయానివే ఇప్పటికీ కనిపిస్తున్న కళాకృతులు, శాసనాలు, తెలుగు, కన్నడ తదితర భాషలలో శాసనాలు, వీటిని మార్చే శక్తి ఎవరికి లేదు. ఖచ్చితంగా ఖచ్చితంగా నా రామునికి గుడి కావాలి, నా కృష్ణునికి గుడి కావాలి, నా సోమనాథ్ నుంచి నా జ్ఞానవాపి దాకా న్యాయం ధర్మం మళ్ళీ నిలబడాలి, నిలబడాలనే బిడ్డను మళ్ళొకసారి చెప్తున్నా, మళ్ళొకసారి చెప్తున్నా. మళ్ళీ బీజేపీ వైపే నితీష్ చూపు. ఎందుకంటే బీజేపీ చాలా కాంగ్రెస్ పార్టీనే వాళ్ళు బ్లాక్మెయిల్ చేసారు. ఈ నితీష్ లాంటి వాళ్ళు ఎంత, ఈడీ లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని ఎంతో హంగామ చేసే ప్రయత్నం చేస్తారు. చెయ్యని నో ప్రాబ్లం. కోదండరాం మొత్తం మీద ఓ ఇంటోడు అయినట్టుగా ఓ ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నాడు. అవును, నేను మేస్త్రినే గోరు మేస్త్రి అని మళ్ళీ అనకూరు. ఎవ్వరు కూడా అనకండి. ఏమంటుండు, చేతులు ముడుచుకొని కూర్చోలే, చేతులు ముడుచుకొని ఎందుకు కూర్చుంటావు? అబద్ధాలు చెప్పి గద్దెరెక్కినావు. నిరుద్యోగ భృతయం అంటే నేను అన్నయ్య అని నీళ్ళు మిగులుతున్నావు, నేను అని నీళ్ళు మిగులుతున్నావు. నీకు తెలివి ఉంటే, నీకు చేతులు ముడుచుకునే అదే అదని ఉంటే ముందు నిరుద్యోగ భృతి రైతు బంద్ ఏపీ. ఇంకా నిన్న రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడతాడు, 63 లక్షల రైతులకి. అసలు 70 లక్షల పైగా కదా రైతులు. తెలంగాణలో రైతు బంధు తీసుకునే రైతులు ఎంతమంది కూడా నీకు తెలియదు. నువ్వు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రివి, ఎట్లనయ్యా? మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళంతా అసెంబ్లీ సమావేశాల నాటికి మేడిగడ్డ విజిలెన్స్ స్లిప్ అవుతుంది. ఆల్రెడీ కోదండరాం ఎన్నడో ఇచ్చా కదా. అవి మనకు కనిపించాయి. మేడిగడ్డ పనుల్లో కానరాని పురోగతి. పురోగతి ఎందుకు? ఒక పిల్లలకి 36 కోట్లు కావాలి, కట్టి తెలివి ఉన్నది అవీలకి. ఎప్పుడో 30 ఏళ్ళ కింద కట్టి ఉంటే కాంగ్రెస్ కాయంలో జరగచ్చు, కానీ 30 ఏళ్ళ తర్వాత ఎక్కడ కట్టలే. కుట్రలు చేసిన తప్ప కట్టులు బంద్ చేసిన వారు. ఇక వాళ్ళ గురించి కథ. ఏం జరుగుతుందో ఏం కథకో తెలియదు. తెలంగాణలో మొత్తం మీద అబద్ధాలతో అందరం ఎక్కి ఇలా తెలంగాణ నాగం చేస్తా అంటే ప్రతి వ్యక్తి సైనికుడై నిలబడాలి. నాడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే కొట్లాడినామో, ఏ విధంగా అయితే యుద్ధం చేసినామో, ఈ దొంగల మీద, ఈ ప్రభుత్వం మీద మనం యుద్ధం చేయాల్సిందే. లేదంటే ఇబ్బంది అవుతుంది. ఈ రాష్ట్రానికి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం, కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక యుద్ధ సైనికుల లెక్క, మీరు మీ వాయిస్ వినిపించండి. మీ దగ్గర దరిదాపులో ఎక్కడ అవినీతి జరిగినా, ఎక్కడ ఇబ్బంది అనిపించినా కింద నెంబర్ కనిపిస్తుంటుంది, వాట్సాప్కి మీరు మెసేజ్ చేయండి. మేము మా టీం నుంచి ఎవరైనా రియాక్ట్ అవుతారు,
అది అవసరం ఉంది, ఆ తీవ్రత ఉంది అంటే నేనే వస్తా. దయించి టిఎస్ 24 న్యూస్ ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ, టిఎస్ 24 న్యూస్ ఛానల్ని చూస్తూ, కామెంట్లు పెడుతూ, 10 మందికి షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నేను మీ అక్రష్ వసరెడ్డి, మీరు చూస్తుంది టిఎస్ 24 న్యూస్ ఛానల్.